సో ఇప్పుడు మనము నెబార్డ్ ఏ గ్రేడ్ ఆఫీసర్స్కి 2022లో జరిగిన ప్రిలిమ్ ఎగ్జామ్లో అడిగినటువంటి ఒక మూడు క్వశ్చన్లు ఇవి చూద్దాం మనం ఎట్లా సాల్వ్ చేయాలని చెప్పని. తర్వాత ఇది అయిపోయిన తర్వాత ఈ ఫైనల్గా కొన్ని సింపుల్ ట్రిక్స్ అన్నమాట, హౌ టు డైరెక్ట్గా మనం ఎట్లా ఆన్సర్లు మార్క్ చేయొచ్చు కొన్ని కేసుల్లో, అది స్పెసిఫిక్గా మనం డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ చూడండి, ఇక్కడ వై ఈక్వేషన్ ఫస్ట్ ఇచ్చాడు, ఎక్స్ ఈక్వేషన్ సెకండ్ ఇచ్చాడు. సరే ఏదైనా పర్వాలేదు మనకి. ఇక్కడ నార్మల్గా ఇప్పుడు చూడండి, మనం ఈ షార్ట్ కట్ వెళ్ళిపోతున్నాం. ఇక్కడ మైనస్ ప్లస్ ఉంది, కాన్స్టెంట్ టర్మ్ ప్లస్ ఉంది మైనస్ ఉంది, కాబట్టి రెండు వాల్యూలు ఫైనల్గా ఏమవ్వాలి, స్ప్లిట్ చేసినప్పుడు మైనస్ మైనస్ అవుతాయి, మనం సింబల్ మార్చాలి కాబట్టి ప్లస్ ప్లస్ వస్తాయి. ఇప్పుడు చూడండి, 2 × 35 అంటే 70, 70 × 19 వచ్చేటట్టు ఫ్యాక్టర్స్ మార్చాలి, కాబట్టి ఏం చేయాలి 14 × 5 అని చేసుకోవచ్చు. కాబట్టి 14 × 5 అని చేసి ఇక్కడ మనం రాసుకున్నాం ప్లస్ 5 + 14. ఇక్కడ వై స్క్వేర్ డివైడ్ చేయాలి కాబట్టి 2 పెట్టి డివైడ్ చేసాం, అది రాసుకున్నాం. నెక్స్ట్ యూ కమ్ టు దిస్ ఎక్స్ స్క్వేర్, ఇది 4 × 15 = 60. ఈ 16 ఏం చేయాలి మనకి, ఇక్కడ ఇక్కడ కూడా మిడిల్ టర్మ్ మైనస్ మైనస్ ఉంది కాబట్టి రెండు వాల్యూస్ కూడా ప్లస్సే వస్తాయి. అయితే ఇక్కడ 16 ఉందంటే 10 6 కింద రాసుకొని +10 + 6/4 అని రాశాం. ఇక్కడ ఎక్స్ స్క్వేర్ 4 ఉంది కదా ముందు, అందువల్ల కింద 4 వచ్చింది. అయితే ఇప్పుడు కంపారిజన్ ఇక్కడ చేస్తున్నాం చూడండి, ముందు ఎక్స్ రాసుకున్నాం, ఎందుకంటే ఆన్సర్స్లో ఎప్పుడు అట్లా ఆర్డర్లో ఇస్తున్నాడు వాడు, ఎక్స్ ఈజ్ గ్రేటర్ దాన్ అని చెప్పినట్లు కంపారిజన్ ఇప్పుడు పొరపాటు పడకూడదు. అందుకని వాడు ఆర్డర్లో ఈక్వేషన్ ఇవ్వడం వై స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ ఫస్ట్ ఇది ఇచ్చి ఇది ఇచ్చిన మనం రాసేటప్పుడు కంపారిజన్ చూసుకునేటప్పుడు ఇక్కడ రాసుకునేటప్పుడు ఎక్స్ వాల్యూ ఎంత +10 + 6/4, అట్లాగే వై వాల్యూ ఎంత +5 + 14/2. అయితే ఇక్కడ డినామినేటర్ ఉంది కాబట్టి ఈ 2 క్యాన్సిల్ పోతుంది కదా, ఇక్కడ 2 1 జా 2 2 జా, కాబట్టి 2 చేసిన తర్వాత ఈ 1 బిట్ ఏమో ఈ ఫస్ట్ ఈక్వేషన్ 10 + 6 మల్టిప్లై చేస్తే మళ్ళీ అదే రాసుకున్నాం. ఈ 2 బిట్ 5 + 14 చేయాలి కాబట్టి 2 చేస్తే 10 = 28 వచ్చింది. ఇప్పుడు వాల్యూస్ ఏంటి మనకి ఇక్కడ ఉండేది, 6 10 10 28. కొంతమంది ఏం చేస్తారంటే ఇక్కడ x1 x2 అనుకుంటారు, అట్లా ఏం అనుకోవాల్సిన పని ఏం లేదు, ఎక్స్కి 2 వాల్యూలు వైకి 2 వాల్యూలు x1 x2 అనేది కానీ ఆలోచించాల్సిన పని ఏం లేదు. ఇప్పుడు చూస్తే ఇది వై ఎక్స్ వాల్యూస్ ఆర్డర్లో చూడండి, 6 కింద ఉంది ఫస్ట్ లీస్ట్ వాల్యూ, నెక్స్ట్ ఏదైనా ఉంది 10 ఉంది, అక్కడ కూడా 10 ఉంది, అంటే ఈక్వల్ టు ఉంది, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు y అని పెట్టేయచ్చు. స్ట్రేట్ అవే ఎక్స్ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు అని పెట్టచ్చు. అయితే ఫస్ట్ చెక్ చేయాల్సింది ఏంటి, అసలు వాల్యూస్ మనకు తెలియంగానే వెదర్ ఎనీ వన్ ఆఫ్ దిస్ వాల్యూ ఈజ్ ఇన్ బిట్వీన్ ద అదర్ అదర్, అంటే ఎక్స్ ఉండే రెండు వాల్యూలు 10 కానీ 6 కానీ ఈ రెండింటికి మధ్యలో ఉన్నాయా లేవు అని చెక్ చేసుకోవాలి. ఆర్ అదర్వైజ్ ఇక్కడ ఈ 10 × 28 y వాల్యూస్ ఉన్నాయి కదా, అవే మనం ఈ రెండింటికి మధ్యలో ఉన్నాయా, ఒక్కటి దొరికినా చాలు మనకి స్ట్రైట్ ఆన్సర్ ఏంటంటే కెనాట్ బి డిటర్మైన్డ్, స్ట్రైట్ ఆన్సర్ పెట్టేయచ్చు, అది ఒక పాయింట్. తర్వాత ఇంకా రెండో ఈక్వేషన్ వద్దామండి. ఈ రెండో ఈక్వేషన్ ఏముంది, 12y² + 11y - 15 అని ఉంది, కాన్స్టెంట్ టర్మ్ మైనస్ ఉంది కాబట్టి ఇక్కడ ఏమవుతుంది, 12 × 15 మల్టిప్లై చేసి విడగొట్టే బదులు మనం ఫ్యాక్టర్స్ని సింపుల్ చేసాం, 12 ని 4 × 3 అని రాసుకున్నాను, 15 ని 3 × 5 అని రాశాను. అప్పుడు రీగ్రూప్ చేస్తున్నాం, ఎందుకు రీగ్రూప్ చేస్తున్నాం, ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి డిఫరెన్స్ 11 వచ్చేటట్టు రీగ్రూప్ చేసాం. డిఫరెన్స్ 11 వచ్చేది ఇక్కడ 3 3 జా 9, 4 5 జా 20, 29కి డిఫరెన్స్ ఎంత 11, కాబట్టి ఆ 11 ఉండే సింబల్ ఏమో ప్లస్ కాస్త 20కి రాసుకున్నాం, మిగతా దానికి 9 రాశాం. ఇప్పుడు బై వై స్క్వేర్ కోఎఫిషియంట్ 12 ఉంది కాబట్టి బై 12 అని వేసాం, సింబల్ మార్చాలి కాబట్టి -20 + 9/12 అని వేసుకున్నాం. అది ఇది అది వై ఈక్వేషన్. రెండోది ఎక్స్ స్క్వేర్ -6x - 5 = 0 ఉంది. ఇక్కడ ఇక్కడ 18 × 5 అంటే 40. ఈ 40ని మనం డైరెక్ట్గా 6 రావాలంటే 10 and 4 కింద విడగొట్టుకోవచ్చు, అది తెలుసు కాబట్టి చేశాం. కొన్ని పెద్ద అంకెలు ఇచ్చినప్పుడు ఏం చేయాలంటే మనం ఇట్లా ఫ్యాక్టర్స్ కింద విడగొట్టుకొని రీగ్రూపింగ్ చేసి మనకు వచ్చే పద్ధతిలో వచ్చేటట్టు చూసుకోవాలి, అది వెరీ వెరీ ఇంపార్టెంట్. కొంచెం పెద్ద నెంబర్లు ఇచ్చినప్పుడు దాన్ని మళ్ళీ మల్టిప్లై చేసి చేసుకోకుండా ఇక్కడ ఇక్కడ ఫ్యాక్టర్స్ రాసేసి రీగ్రూపింగ్ చేస్తే యూ విల్ గెట్ ద సొల్యూషన్. ఇప్పుడు ఇక్కడ 40 కాబట్టి డైరెక్ట్గా 10 4 అని రాసుకున్నాం. ఇది పెద్దది పెద్దది మైనస్ ఉంది కాబట్టి ఒరిజినల్గా -10 + 4 రాసుకున్నాం, అంటే -6 రావాలి కాబట్టి ఈ 8² డివైడెడ్ బట్టి 8 డివైడ్ చేసాం. తర్వాత సింబల్ మార్చాలి, +10 - 4/8 అని వచ్చింది. ఇప్పుడు ఇంక కంపారిజన్ చేయకు వచ్చేటప్పటికీ ముందు ఎక్స్ రాసుకున్నాం తర్వాత వై రాసుకున్నాం, అంటే ఇవ్వటంలో వై ఫస్ట్ ఇచ్చాడు ఎక్స్ నెక్స్ట్ ఇచ్చాడు, కానీ ఇక్కడ కంపారిజన్ వచ్చేది మనం చేసాం ఎక్స్ ముందు రాసుకొని వై రాసుకున్నాం, ఇది +10 - 4/8, ఇదేమో -20 + 9/12. ఇక్కడ 8 12 ఉన్నాయి, ఆ పెద్ద నెంబర్ మల్టిప్లై చేయడం కంటే ఇక్కడ ఇక్కడ డినామినేటర్ డినామినేటర్ అంటే క్యాన్సిల్ కొట్టేసుకోవచ్చు, ఇది 4 2 జా ఇది 4 3 జా క్యాన్సిల్ పోతుంది.
అప్పుడు మనం ఏం చేయాలి, ఈ త్రీ పెట్టి మైనస్ ప్లస్ 10 మైనస్ 4ని మల్టిప్లై చేయాలి. అప్పుడు ఏమవుతుంది, ప్లస్ 30 మైనస్ 12 అయింది. ఇది అట్లాగే ఇక్కడ 2 ఉంది కదా, ఈ 2 పెట్టి మైనస్ 20 ప్లస్ 9ని మైనస్ 20 ప్లస్ 9ని మల్టిప్లై చేస్తే మన వాల్యూ అనేది మైనస్ 40 ప్లస్ 18 అని చెప్పి అయింది అనమాట. ఇప్పుడు దీంట్లో నీకు కొంచెం డౌట్ ఉంది, ఇది ఎట్లా, ఇది ఏది, దేనికి మధ్యలో ఉందా, ఎట్లా ఉందా ఏమని తెలియనప్పుడు, అప్పుడు స్టేట్గా ఇప్పుడు చూస్తే నార్మల్గానే తెలుస్తుంది ఇక్కడ నీకు. ఎట్లా చూడండి, ఇక్కడ ఇది ప్లస్ 30 ఉంది, సో ఇక్కడ ఇది మైనస్ 40 ప్లస్ 18 ఉంది. ఈ ప్లస్ 18 చూడండి నీకు ఇక్కడ, ఇది ఏమవుతుంది నీకు ఇక్కడ వచ్చేటట్టు 30కి ముందు వస్తుంది నీకు గ్యారంటీగా. నెగిటివ్ నెంబర్కి పాజిటివ్ నెంబర్కి మధ్యలో వస్తుంది. అందుకే మనం చేసేవాడి కన్ఫ్యూజన్ లేకుండా ఇక్కడ రాసాం ముందు. లీస్ట్ వాల్యూ ఏది, మైనస్ 40. అది దేనికి సంబంధించింది, వైకి సంబంధించింది. ఇక్కడ వైకి కాబట్టి పైన వై అని రాసుకున్నాం. అట్లాగే నెక్స్ట్ హైయెస్ట్ వాల్యూ ఏంది, మైనస్ 12. అది దేనికి సంబంధించింది, ఎక్స్ది కాబట్టి ఎక్స్ అని రాసుకున్నాం. ఆ తర్వాత హైయెస్ట్ వాల్యూ ఏముంది, ప్లస్ 18, అది వై అనేది. ఆ తర్వాత ఏముంది, ప్లస్ 30, అది వచ్చి ఎక్స్ వాల్యూ. కాబట్టి దేని వాల్యూ కలిగిన వై వై అని రాసుకున్నాం, ఎక్స్ ఎక్స్ రాసుకున్నాం. ఇప్పుడు చూడండి కంపేర్ చేస్తే ఈ రెండు వైల మధ్యలో ఎక్స్ ఉంది, అట్లాగే ఈ రెండు ఎక్స్ల మధ్యలో వై ఉంది. అంటే అర్థం ఏంటి మనకి, ఇక్కడ ఈ ఎక్స్తో దీన్ని కంపేర్ చేస్తే వై ఈజ్ లెస్. అదే ఇక్కడ ఈ ఎక్స్తో కంపేర్ చేస్తే, ఇక్కడ చూడండి ఇది కంపేర్ చేస్తే ఈ వై ఈజ్ గ్రేటర్, ఈ ఎక్స్తో కంపేర్ చేస్తే గ్రేటర్ అవుతుంది. కాబట్టి మీకు ఏముంది, ఒక దాంతో గ్రేటర్ వస్తుంది, ఒక దాంతో లెస్ వస్తుంది, కాబట్టి కెనాట్ బి డిటర్మైన్. అంటే అర్థం ఏంటి, ఈ రెండు వాల్యూలో ఏ వాల్యూ అయినా అవతల దానికి రెండిట్లో, అంటే ఎక్స్ ఒక వాల్యూ రెండు వైల మధ్యలో వచ్చినా, ఇక్కడ రాసాం అందుకనే క్లియర్గా, ఎక్స్ వై ఎక్స్ ఒక వాల్యూ రెండు వైల మధ్యలో వచ్చినా, వై ఒక వాల్యూ రెండు ఎక్స్ మధ్యలో వచ్చినా, లేకపోతే రెండు ఎక్స్ల మధ్యలో రెండు వైలు వచ్చినా, రెండు వైల మధ్యలో రెండు ఎక్స్లు వచ్చినా కూడా యూ కెన్ స్టేట్ అవే ఆన్సర్ పెట్టేసేమని, కెనాట్ బి డిటర్మైన్డ్ ఆర్సి అని, రిలేషన్షిప్ కెనాట్ బి ఎస్టాబ్లిష్డ్ అని పెట్టేసేసేయచ్చు అనమాట. సో అందులో ఇది ఒక మంచి మోడల్ ఎగ్జాంపుల్ క్లియర్గా ఇచ్చాడు. ఈ తర్వాత చూడండి ఇక్కడ ఈ క్వశ్చన్లో తర్వాత ఇంకో ట్రిక్ కూడా ఉందండి. ఇక్కడ అసలు ఈ ప్రాబ్లం అసలు ఎంత సాల్వ్ చేయబడలేదు, మనం ఇంత చేసాం కదా ఇక్కడ, ఇది సాల్వ్ చేయకుండా ఆన్సర్ పెట్టచ్చు. ఎందువల్ల, ఇది ఒక చిన్న లాజిక్ చూడండి. ఇక్కడ కాన్స్టెంట్ టర్మ్ మైనస్ ఉన్నప్పుడు ఇక్కడ రెండు వాల్యూస్లో ఒకటి ప్లస్ వస్తుంది, ఒకటి మైనస్ వస్తుంది గ్యారంటీగా. డిఫరెన్స్ వేస్తాం కదా, అందువల్ల ఒకటి ప్లస్ అవుతుంది, ఒకటి మైనస్ అవుతుంది. అట్లాగే ఇక్కడ కూడా మైనస్ ఉంది కదా కాన్స్టెంట్ టర్మ్, అప్పుడు అంటే ఎక్స్ వాల్యూస్ కూడా ఒకటి ప్లస్ ఒకటి మైనస్ అవుతుంది. అప్పుడేముంది, ఎక్స్కి ఒక ప్లస్ ఒక మైనస్ ఉంది, వైకి ఒక ప్లస్ మైనస్ ఉంది, కాబట్టి ఎక్స్ ప్లస్ అనేది వై మైనస్ కంటే గ్రేటరు, అట్లాగే వై ప్లస్ అనేది ఎక్స్ మైనస్ కంటే గ్రేటరు. అంటే ఒక రకంగా ఇది గ్రేటర్, ఒక రకంగా అది గ్రేటర్, కాబట్టి స్ట్రెయిట్ అవే వీ కెన్ పుట్ ద ఆన్సర్ కెనాట్ బి ఎస్టాబ్లిష్డ్. ఎప్పుడండి, బోత్ కాన్స్టెంట్ టర్మ్స్ నెగిటివ్గానే ఉంటే. అంటే నెగిటివ్, ఇక్కడ చూడండి మైనస్ 15 మైనస్ 5 ఉంది. ఈ క్వశ్చన్ నార్మల్గా సాల్వ్ చేసేటప్పుడు స్టేట్ అవే కెనాట్ బి ఎస్టాబ్లిష్డ్ అని పెట్టేసేస్తాం. ఇదంతా వర్కౌట్ చేయం అసలు, కానీ వర్కౌట్ చేసే ప్రాక్టీస్ కోసం చేసాం, కానీ అవసరం లేదనమాట. ఎందుకంటే నా కండిషన్ ఆటోమేటిక్గా స్ప్లిట్ అయిపోతుంది, అక్కడ నీకు ఫిక్స్ అయిపోతుంది. సో కాబట్టి రెండు కాన్స్టెంట్ టర్మ్లు నెగిటివ్లు ఉంటే, అయితే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఇమాజినరీ రూట్స్ ఉన్నాయి అనుకో ప్రాబ్లం రావచ్చు. కానీ ఇప్పటికి నేను గత 10 సంవత్సరాలుగా చూస్తున్నాను, బ్యాంక్ ఎగ్జామ్, ఇన్సూరెన్స్ ఎగ్జామ్, ఏ నెబార్డ్ ఎగ్జామ్, ఆర్బీఐ ఎగ్జామ్లో కూడా ఇమాజినరీ రూట్స్ ఉండేటువంటి ఈక్వేషనే ఇవ్వలేదు వాళ్ళు ఇప్పటి వరకు ఇవ్వడు. నేను థింక్ ఏమే నాట్ గివ్ ఆల్సో, ఎందుకంటే అంతవరకు దే ఆర్ నాట్ గోయింగ్ సో డీప్ ఇన్ టు దట్. అయితే మెయిన్స్లో ఒకసారి కంపేర్ చేసినప్పుడు కావాల్సి వస్తుంది, అది ఇంకో ఎపిసోడ్లో హౌ టు కంపేర్ దాని దాన్ని చూస్తాం. అది ఒక వేరే మోడల్ క్వశ్చన్స్ ఉంటాయి వేరేవి, మెయిన్స్కి సంబంధించినంత వరకు. బట్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ నార్మల్ సొల్యూషన్స్ బ్యాంకులో ఎగ్జామ్స్ వరకు మాత్రమైతే రెండు కాన్స్టెంట్ టర్మ్స్ నెగిటివ్గానే వచ్చినాయి అంటే ఆటోమేటిక్గా యూ కెన్ పుట్ ఇట్ యాజ్ రిలేషన్షిప్ కెనాట్ బి ఎస్టాబ్లిష్డ్. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇది లాస్ట్ క్వశ్చన్, ఇది నెబార్డ్ దాంట్లోదే. 8x² + 2x - 3 అనేది, ఇక్కడ కాన్స్టెంట్ టర్మ్ మైనస్ ఉంది, 8 × 3 = 24, ఇక్కడ 2 రావాలి కాబట్టి 6 4 కింద విడగొట్టుకున్నాం. ఈ 6కి ఏం చేసాము, స్ట్రెయిట్ అవే ఆన్సర్ రాసేసాను నేను ఇక్కడ. ఎందుకని, ముందు ప్లస్, ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ముందు ప్లస్ 6 - 4 అవ్వాలి, తర్వాత మనం మళ్ళీ సింబల్ మార్చాలి. అందుకని ఫైనల్ స్టేజ్కి నేను రాసేసుకున్నాను, ప్లస్ మైనస్ ఉన్నప్పుడు పెద్దదానికి మైనస్ అవుతుంది, చిన్నదానికి ప్లస్ అవుతుంది, బై 8 అని రాసేసాను. అట్లాగే ఈ y² (6y² + 11y + 4) ఉందనుకోండి, దీంట్లో ఏమైంది ఇక్కడ 6y² + 11y + 4, 6 × 4 ఎంత, 24. 24 ఇక్కడ 11 రావాలంటే రెండు ప్లస్లే ఉన్నాయి కాబట్టి రెండు మైనస్లు అవుతాయి ఫైనల్గా, కాబట్టి -8 - 3 అంటే 24 అవుతుంది, 11 అవుతుంది, ప్రోడక్ట్ 24 అవుతుంది, బై 6 అని వేసుకుంటాం. ఇప్పుడు మళ్ళీ కంపారిజన్కి ఎక్స్ ఎక్స్ కింద, వై వై కింద రాసుకుంటాం.
ఎక్స్ ఏంటి ఇక్కడ నీకు ఇక్కడ, ఇది కరెక్ట్ అండి, మైనస్ సిక్స్ ప్లస్ ఫోర్ బై ఎయిట్, వై వచ్చి మైనస్ ఎయిట్ మైనస్ త్రీ బై సిక్స్. ఇక్కడ కూడా క్యాన్సిల్ పోతుంది కదా డినామినేటర్లో, ఇది టూ త్రీ టైమ్స్ పోతుంది, ఇది టూ ఫోర్ టైమ్స్ పోతుంది. అప్పుడు ఏం చేయాలి, ఈ త్రీ పెట్టి ఈ మైనస్ సిక్స్ ప్లస్ ఫోర్ని మల్టిప్లై చేసాం, ఈ ఫోర్ పెట్టి దాన్ని మల్టిప్లై చేసాం. ఇప్పుడు ఫైనల్గా నీకు ఏమొచ్చింది, ఎక్స్ వాల్యూ మైనస్ ఎయిట్ ప్లస్ ట్వెల్వ్ వచ్చింది, వై వాల్యూ మైనస్ థర్టీ టూ మైనస్ ట్వెల్వ్ ఉంది. ఇక్కడ నీకు కొంచెం కన్ఫ్యూజన్గా ఉంది, ఎట్లా ఉంది ఇవి కరెక్ట్గా గ్రేటరా లెస్సరా తెలియట్లేదు, మధ్యలో ఉందనే పాయింట్ అర్థం కావట్లేనప్పుడు ఆర్డర్లో రాసుకో, అసెండింగ్ ఆర్డర్లో. లీస్ట్ వాల్యూ ఏంటి, మైనస్ థర్టీ టూ, అది దేనికి సంబంధించింది, వై అని రాసుకున్నాం పైన. నెక్స్ట్ హైయెస్ట్ వాల్యూ ఏంది, మైనస్ ఎయిటీన్, అది దేనికి సంబంధించింది, ఎక్స్ది. నెక్స్ట్ హైయెస్ట్ వాల్యూ ఏంటి ఇక్కడ, మైనస్ ట్వెల్వ్, అది వైకి సంబంధించింది. ఆ తర్వాత హైయెస్ట్ వాల్యూ ఏంది, ప్లస్ ట్వెల్వ్, అది ఎక్స్కి సంబంధించింది. ఇప్పుడు చూడండి కంపేర్ చేస్తే ఈ రెండు వై వాల్యూల మధ్య ఎయిటీన్ అని ఉంది ఎక్స్ది. అంటే ఏమర్థము, ఈ ఎక్స్ అనేది దీనికంటే గ్రేటర్ దాన్, దానికంటే లెస్సర్. అట్లాగే ఈ రెండు ఎక్స్ల మధ్య ఈ వై ఉంది, ఈ ట్వెల్వ్ అనేది మైనస్ ఎయిటీన్ కంటే ఎక్కువ, ప్లస్ ట్వెల్వ్ కంటే తక్కువ. అంటే ఈ వై అనేది రెండు ఎక్స్లకు మధ్యలో ఉంది, అట్లాగే ఈ ఎక్స్ అనేది రెండు వైలకు మధ్యలో ఉంది, అంటే రెండు రకాలుగా ఉంది. కాబట్టి మనకు కెనాట్ బి డిటర్మైన్డ్, ఆన్సర్ ఏమొస్తుంది ఇక్కడ, ఆర్సిఎన్ఈ, రిలేషన్షిప్ కెనాట్ బి ఎస్టాబ్లిష్డ్. తర్వాత ఇంకొక చిన్న ట్రిక్ ఏంటంటే, ఫస్ట్ ఏం చేయాలి ఇక్కడ మనం చూడండి, ఇక్కడ మిడిల్ టర్మ్ కాన్స్టెంట్ టర్మ్, ఇఫ్ ఎక్స్ ఈక్వేషన్ చూసామనుకోండి దాంట్లో మిడిల్ టర్మ్ మైనస్ ఉంది, కాన్స్టెంట్ టర్మ్ ప్లస్ ఉంది, అప్పుడు కంపల్సరీగా మన రూల్ ప్రకారం రెండు పాజిటివ్లు వస్తాయి, రెండు వాల్యూలు ఏమవుతాయి, పాజిటివ్లు అవుతాయి. ఒక్కోసారి ఇక్కడ చూడండి వై దాంట్లో చూడండి రెండు ప్లస్లే ఉన్నాయి, అప్పుడు మన లెక్క ప్రకారం ఏమవుతాయి, రెండు నెగిటివ్ అవుతాయి ఫైనల్గా. అంటే ఇది రెండు పాజిటివ్, ఇది రెండు నెగిటివ్, కాబట్టి గ్యారంటీగా స్టేట్ వై ఇన్పుట్ ఎక్స్ ఈజ్ గ్రేటర్ దాన్ వై. సో ఇది అటు ఉన్నా అది ఇటు ఉన్నా కూడా మనం స్ట్రెయిట్గా చెప్పేయచ్చు, బోత్ పాజిటివ్ బోత్ నెగిటివ్ ఉన్నప్పుడు పాజిటివ్ గ్రేటర్ దాన్ ఆల్వేస్ నెగిటివ్, ఏ వాల్యూతో సంబంధం లేదు నీకు, కాబట్టి పాజిటివ్ వాల్యూ ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ నెగిటివ్. కాబట్టి మనం ఈక్వేషన్ సాల్వ్ చేయాల్సిన పనే లేదు. అప్పుడప్పుడు ఒకసారి ఒక ఎగ్జామ్లో చూశాను నేను, పీఓ లెవెల్ ఎగ్జామ్లో ఐదు క్వశ్చన్లు ఇచ్చాడు స్పెషలిస్ట్ ఆఫీసర్స్కి, ఐదులో మూడు క్వశ్చన్లు ఇట్లాగే ఇచ్చేసాడు, రెండేమో నెగిటివ్ నెగిటివ్ ఇచ్చాడు, మూడోది ఏమో ఈ మోడల్లో ఇచ్చేసేసాడు. అంటే మూడు క్వశ్చన్లు, వీటిని ఫ్రీ క్వశ్చన్స్ అంటాం మనం ఎగ్జామ్లో, టక్కన ఆన్సర్ పెట్టేసి మార్కులు వచ్చేస్తాయన్నమాట, మనం ఏం సాల్వ్ చేసే పనే లేదు. అయితే అబ్జర్వేషన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. కాబట్టి బేసిక్గా మనకి తెలియాల్సింది ఏంటంటే, ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్లో ఎక్స్కి రెండు రూట్స్ వస్తాయి, రెండు వాల్యూస్ వస్తాయి, వైకి రెండు వాల్యూస్ వస్తాయి. ఫస్ట్ స్టేజ్ కంపారిజన్ ఏం చేయాలి, ఈ రెండు వాల్యూస్లో ఏమన్నా ఆ రెండింటి మధ్యలో ఉన్నాయా, లేదా ఆ రెండింటిలో ఏదైనా ఒకటైనా సరే ఈ రెండింటి మధ్యలో ఉందా, అట్లాగానే ఉందంటే ఆటోమేటిక్గా ఆర్సిఎన్ఈ అని పెట్టేసేసేయచ్చు ఒక పాయింట్. సో ఇప్పుడు మనం ఏం చేస్తాము, రెండు కానీ రెండింటి మధ్య వస్తే సంబంధించి ఆలోచించాల్సిన పనే లేదు, ఆటోమేటిక్గా అది కూడా నెగిటివే. తర్వాత ఇంకోటి ఏం చెప్పాము ఇక్కడ మనం, ఇక్కడ ఈ మైనస్ ప్లస్ 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 ఉన్నప్పుడు అవి రెండు పాజిటివ్ ఇవి నెగిటివ్ అవుతాయి, కాబట్టి స్ట్రేట్ అవే యూ కెన్ పుట్ ఇట్. సపోజ్ దగ్గర ఇంకోసారి ఇంకో పాయింట్ కూడా గుర్తు ఏంటంటే, ఎక్స్ స్క్వేర్ కానీ వై స్క్వేర్ కానీ కోఎఫిషియంట్ సేమ్ ఉందనుకో, ఇది టూ ఎక్స్ స్క్వేర్ ఇది టూ వై స్క్వేర్ ఉందనుకో, అప్పుడు ఆ డివిజన్ అనే స్టెప్ను వదిలేయచ్చు, టోటల్గా కంపారిజన్ డైరెక్ట్గా కంపేర్ చేసుకోవచ్చు. తర్వాత కొంతమంది ఏం చేస్తారంటే ఇవన్నీ సింప్లిఫై చేసి ఎక్కడెక్కడ డివైడ్ చేసి డెసిమల్స్ ఇప్పుడు ట్వంటీ బై నైన్ ట్వెల్వ్ అనుకోండి, నీకు ఇక్కడ రౌండ్ ఫిగర్ రాదు, ఫ్రాక్షన్ వస్తుంది, మళ్ళీ దాన్ని కంప్యూట్ చేసుకోవాలి. అందుకని ఏం చేస్తున్నాం మనము, ఈ కింద వచ్చిన డినామినేటర్ని పెట్టి మల్టిప్లై చేసేసి మనం ఈజీగా రౌండ్ నెంబర్లో తెచ్చుకొని కంపారిజన్ చేస్తున్నాం అనమాట, అది కొంచెం మనకి ఈజీగా అయిపోతుంది. లేదు ఫ్రాక్షన్స్ డెసిమల్స్ తెచ్చుకున్నాం అనుకో, కంపారిజన్లో ప్రాబ్లం రావచ్చు. అయితే ఎప్పుడైనా డౌట్ వచ్చింది అంటే ఫస్ట్ థింగ్ వాట్ యూ హావ్ టు డూ, యూ రైట్ దమ్ ఇన్ ద అసెండింగ్ ఆర్డర్. అసెండింగ్ ఆర్డర్లో రాసి దేనిపైన దానికి మళ్ళీ ఎక్స్ వన్ ఎక్స్ టూ అని రాయద్దు, ఎక్స్కి ఎక్స్ అని రాసుకో, మళ్ళీ అది రెండో ఎక్స్ కూడా ఎక్స్ అనే రాయి, వై కూడా వై వై అనే రాసుకో. అప్పుడు నీకు ఈజీగా కూడా వెరిఫికేషన్ ఈజీ అయిపోతుంది. చాలామంది ఏం చేస్తారంటే ఎక్స్ వన్ ఎక్స్ టూ వై వన్ వై టూ అని రాస్తారు, మళ్ళీ అవతల మళ్ళీ ఎక్స్ వన్ వై టూ అని రాస్తారు, లేకపోతే ఎక్స్ వన్ ఎక్స్ టూ నాలుగు సార్లు రాస్తారు, వై వన్ వై టూ నాలుగు సార్లు రాసి కంపేర్ చేసి లెసర్ దేనా గ్రేటర్ దేనా అంటారు. కాబట్టి ఫస్ట్ ఎలిమినేషన్ ఎక్కడ పోతుంది, మనకి మధ్యలో ఉన్నాయా ఈ రూట్స్ ఏమన్నా ఆరెండింటి మధ్యలో ఉన్నాయా, ఆరెండింటిలో ఏమన్నా ఈ మధ్యలో ఉన్నాయా అంటే ఆటోమేటిక్గా అయిపోయింది మనకు, ఇంకా కంపారిజన్ లేదు ఈక్వల్ అనేది. అయితే ఇంకొకసారి ఇక్కడ అవుతుందంటే, ఇట్లా ఆర్సీఎన్ఏ కేసుల్లో చాలా వరకు ఏం చేస్తారంటే, వాడు ఇక్కడ ఇంకో పాయింట్ కూడా ఉంది, ఆర్సీఎన్ఏ కేసు ఉంది అనమాట. ఇప్పుడు ఈ కేసు చూసుకోండి, ఆర్సీఎన్ఏ కేసులో ఇక్కడ నీకు ఏమేమి ఉన్నాయో చూసుకో వరుసగా. ఇక్కడ ఈక్వల్ టు ఉండే దగ్గర చూడండి, ఈక్వల్ టు ఉండే దగ్గర ఏమవుతుందంటే ఒక రెండు రూట్లు కానీ ఈక్వల్ ఉన్నాయనుకో, ఇక్కడ చూడండి మైనస్ టెన్ మైనస్ సిక్స్ ఉంది అనుకో, ఇది క్లియర్గా ఎక్స్ ఇస్ లెస్ దాన్ వై. ఆర్సీఎన్ఏ కేసుల్లో చాలామంది మనవాళ్ళు పొరపాటు చేసేదంటే, స్టూడెంట్స్ చేసే ఎర్రర్ ఏంటంటే, ఇక్కడ ఎక్స్కి రెండు రూట్లు ఉన్నాయి, వైకి రెండు రూట్లు ఉన్నాయి, అందులో ఒక రూట్ మాత్రం క్లియర్గా ఈక్వల్ ఉంది, అప్పుడు ఆ రూట్ పక్కన పెట్టేసి మిగతా రెండు కంపేర్ చేసేసుకొని పెట్టేస్తారు ఆన్సర్, అది రాంగ్ అవుతుంది. ఎప్పుడది, ఒకవేళ అదర్ రూట్ కానీ ఈ రెండింటికి మధ్యలో ఉందనుకో, అప్పుడు నువ్వు ఆటోమేటిక్గా రాంగ్ పెట్టేసినట్టే.
వాడు కావాలని ఎగ్జామ్లు ఏం చేస్తున్నారంటే ఈ రెండు రూట్లు ఈక్వల్ ఉండేది ఇస్తాడు. ఎక్స్లో ఒక ఐదు వచ్చింది, వైలో కూడా ఐదే వచ్చింది అని చెప్పిన ఇచ్చేస్తాడు. అవతల రూట్ చూసుకుంటా కదా, ఇప్పుడు అక్కడ మూడు ఉంది, అక్కడ ఇక్కడ ఐదు ఉంది, మూడు ఉంది, అక్కడ మధ్యలో నాలుగు వచ్చింది అనుకో, ఆ నాలుగు ఈ మూడు రెండింటి మధ్యలో ఉంటుంది కదా, మనం ఏం చేస్తున్నాం మూడు నాలుగు కంపేర్ చేసుకొని పెడుతున్నాం, ఆ రెండు ఈక్వల్ ఉన్నాయి కాబట్టి అది పక్కన పెట్టేసేస్తున్నాం. అది పొరపాటు అవుతుంది చాలా వరకు క్లరికల్ లెవెల్లో స్టాఫ్ చేసి స్టూడెంట్స్ చేసే మిస్టేక్ ఏంటంటే అది. కాబట్టి ఎప్పుడైనా సరే ఒక రూట్ కానీ ఈక్వల్ వచ్చింది కానంటే ఇంకొంచెం జాగ్రత్తగా చెక్ చేయి, ఏమని ఆ రెండింటి మధ్యలో ఏమన్నా ఉందా, అవతల మిగిలిపోయిన రూటు ఈ రెండింటి మధ్యలో అదేమన్నా ఉందా. సో అది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో ఈ విధంగా మనం ఏంటంటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ అన్ని కూడా మనం ఎట్లా సాల్వ్ చేయాలా, ఇది ఈజీగా, ఇది ఎంత ఎంత అంటే ఇది టోటల్ 5 క్వశ్చన్స్కి నీకు టోటల్ 35 క్వశ్చన్స్కి 20 మినిట్స్ టైం. ఈ 5 క్వశ్చన్స్ యూ షుడ్ డూ ఇట్ విత్ ఇన్ 3 మినిట్స్ మ్యాక్సిమం టైం పర్మిటెడ్ ఈజ్ 2 మినిట్స్, 2 or 3 మినిట్స్ వరస్ట్ సిచ్యువేషన్లో 3 మినిట్స్ లోపల నువ్వు చేయగలగాలి. ఆ ప్రాక్టీస్ ఎప్పుడు వస్తుంది, ఎక్కువ ఈక్వేషన్లు చేస్తే నీకు అది ప్రాక్టీస్ వస్తుంది. ఎందుకంటే నీకు గ్యారంటీ మార్క్స్, క్వశ్చన్ అంటే ఒకటిగా ఇవ్వడు, ఇస్తే 5 ఇస్తాడు గ్యారంటీగా. ఏ ఎగ్జామ్లో అయినా సరే 5 క్వశ్చన్స్ గ్యారంటీగా వస్తాయి. బట్ యూ షుడ్ బి షూర్ ఆఫ్ గెటింగ్ దోస్ 5 మార్క్స్, బట్ ఎట్లా ఇచ్చినా సరే అనే పాయింట్లో ఉండాలన్నమాట. నెక్స్ట్ ఎపిసోడ్లో మనం విల్ డిస్కస్ అబౌట్ లీనియర్ ఈక్వేషన్స్ కూడా అన్నాం కదా, లీనియర్ ఈక్వేషన్స్ గురించి కూడా హౌ టు సాల్వ్ ద లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ ద ట్రికీ వే, ఈజియెస్ట్ వేలో. ట్రెడిషనల్ వేలో చాలా ఉంటాయండి. మామూలుగా ఇప్పుడు ఇవన్నీ టెక్స్ట్ బుక్లో చూస్తే ఏం చేస్తారంటే దీని ఫ్యాక్టర్స్ రాయి, ఆ ఫ్యాక్టర్స్ ఏమన్నా రీగ్రూప్ చేయి, తీయి, మళ్ళీ అప్పుడు వాల్యూస్ వస్తాయి, ఈక్వల్ టు 0 0 చేయి, ఇదంతా కదా. అది ఇట్ విల్ టేక్ 5 మినిట్స్, ఒకదానికి సాల్వ్ చేయడానికి 5 మినిట్స్ పడుతుంది. అంత టైం పెట్టకూడదు మనకి ఇక్కడ. అందువల్ల ఇవన్నీ ఈ మెథడ్స్లోకే మనం పోవాల్సి వస్తుంది తప్పడుగా. అది తర్వాత ఆన్సర్లు పెట్టేటప్పుడు కూడా క్లియర్గా చూసుకోవాలి. ఎక్కువ కూడా ఎక్స్ ఈజే ఇస్తాడు, ఎక్కువ ఎక్స్ ఈజ్ గ్రేటర్ దాన్ ఎక్స్ ఈజ్ అని చెప్పాలి. చాలామంది వై ఈజ్ లెస్ దాన్ ఎక్స్, ఇది సేమ్లే ఇక్కడ ఎక్స్ ఈజ్ గ్రేటర్ దాన్ వై అంటే వై ఈజ్ లెస్ దాన్ ఎక్సే. కానీ ఆన్సర్ పెట్టేటప్పుడు నువ్వు అప్రోచ్లోనే ఉండాలి, ఎక్స్ గ్రేటర్ అనే లెక్కలోనే ఉండు. అక్కడ ఆన్సర్ ఏ ఆప్షన్ ఎట్లా ఇచ్చినాడో ఆ ప్యాటర్న్లో నువ్వు కానీ చదువుకుంటే పెట్టేస్తావు. నువ్వు వై ఈజ్ లెస్ దాన్ ఎక్స్ అని చదువుకున్నావు అనుకో, ఒకసారి కన్ఫ్యూజన్లో పెట్టేయచ్చు అప్పుడు ఎక్కడ, అందువల్ల ప్రాబ్లం వస్తుంది. అది కూడా ఒక పాయింట్ కొంచెం అబ్జర్వ్ చేసుకోవాలి అది. సో విల్ కంటిన్యూ అండ్ విల్ హ్యావ్ నెక్స్ట్ ఎపిసోడ్లో లీనియర్ ఈక్వేషన్స్ గురించి డిస్కస్ చేస్తాం.